నా పేరు సింగళూరు సింహాచలం జగ్గంపేట నియోజకవర్గం నేను మాట్లాడబోయేది గ్రంథాలయాలు గ్రంథాలయాలు ఊహాశక్తికి నిల్వ చేసే భాగ్యం ఉన్నటువంటి సంపద కలిగినటువంటి అనమాట గ్రంథాలయాలు అటువంటి గ్రంథాలయాలు నేటి కాలంలో ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు గ్రంథాలయాలు చరిత్ర చూసుకుంటే ఎంతో గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాయి ఎందుకంటే స్వాతంత్రోద్యమ కాలంలో గ్రంథాలయాలు ఎందరినో చైతన్యవంతం చేసి ఉద్యమ బాట పట్టేలాగా చేశాయి అటువంటి గ్రంథాలయాలు నేడు దేనస్థితికి వచ్చాయి గ్రంథాలయ పనులు ప్రతి ఇంటి నుంచి వసూలు చేసి వాటిని గ్రంథాలయాలు అభివృద్ధికి ఉపయోగించట్లేదు నేడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి దారి మళ్ళిస్తున్నాయి నిధులన్నింటినీ ఎంతోమంది గ్రంథాలయాలని నమ్ముకొని యువత నిరుద్యోగ యువత ఎందుకంటే కోచింగ్ సెంటర్కి వెళ్ళలేక డబ్బులు పట్టి కోచింగ్లకి పెట్టే స్థాయి లేక గ్రంథాలయాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా నిరుత్సాహమే ఎదురవుతుంది అనేక లక్షల మంది గ్రంథాలయాలను భవిష్యత్తుగా ఎంపిక చేసుకొని సిఎల్ఐసి బిఎల్ఐసి ఎంఎల్ఐసి అనే గ్రంథాలయ వృత్తి విద్యా కోర్సులు చేసి నేటికి నిరుద్యోగంతో అలమటిస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వాలు గ్రంథాలయ జ్ఞానాన్ని ఇచ్చే విషయాలను పట్టించుకోవటం లేదు మనకి ఏ విధంగా జ్ఞానం వస్తుందో ఆ జ్ఞానాన్ని పక్కదోవ పట్టించి యువత శక్తిని నిర్వీర్యం చేస్తుంది కాబట్టి ఇకనైనా అనేక పాలకులు మారుతున్నారు కానీ గ్రంథాలయాలు అభివృద్ధి చెందట్లేదు ఇకనైనా జనసేన ద్వారా నేను కోరుకునేది ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో గ్రంథాలయం యొక్క ప్రాముఖ్యత గురించి తెలిపారు అందుకనే ఆయనకు వినిపించాలని నా వాణ్ణి వినిపించాలని ఇక్కడి వరకు వచ్చాను గ్రంథాలయాలు అభివృద్ధి చెందిన గ్రామ గ్రామాన జ్ఞానం వెలుగురుస్తుంది అప్పుడే ప్రజా చైతన్యం వస్తుంది ప్రజా చైతన్యం రావడం ద్వారా ఏ నాయకులను ఎన్నుకోవాలనే జ్ఞానం కింద స్థాయిలో కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను